బెదిరింపులతో ప్రజా ఉద్యమాలు ఆపాలనుకోవడం భ్రమయవుతుందని సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శ్రీనివాసులు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, మదనపల్లి డిఎస్పీ ధర్నాలు నిరసనలు చేస్తే కేసులు నమోదు చేస్తామనడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజలకు వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన తెలియజేసే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. చర్యలు తీసుకున్నారా? ఇవేమీ తీసుకోలేదు. కానీ ఈ సమస్యల పరిష్కారానికి కోసం రోడ్లు ఎక్కిన వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం నియమైంది? అంతేకాదు, ఈరోజు నిన్న కాకుండా జరిగిన రైతు మృతి పట్ల, కరెంట్ షాక్ తో రైతు మృతి చెందాడు కాబట్టి ఆ రైతుకి న్యాయం చేయాలని చెప్పి జరిగినటువంటి ధర్నాను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రకటన చేశారు. అంటే రైతు చనిపోవడానికి కరెంట్ షాక్ కారణం, ఆ కరెంటు షాక్ కొట్టడానికి ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం అక్కడక్కడ అడుగడుగునా కనపడతా ఉంది. కానీ ఇప్పటి వరకు మీరు ఎఫ్ఐఆర్లో మాత్రం ఆ సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పేటటువంటి మాట రాయలేదు. రాయకపోగా ప్రమాదవశాత్తు రైతు చనిపోయినాడు అన్నారు. కానీ ఆ కుటుంబానికి ఆదుకునేటటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు. వీళ్ళు ఏం చేయాలి? రోడ్డు ఎక్క ధర్నా చేయక, నిరసన చేయక ఇంకేం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పటిదాకా కనీసం ప్రభుత్వ ప్రతినిధిగా ఒక్కరు కూడా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, ప్రజల పట్ల నిర్లక్ష్యం అధికారుల నుంచి, పాలకుల నుంచి వస్తూ ఉంటే ప్రజలు రోడ్డు ఎక్కక ఇంకేం చేయాలి? రోడ్డు ఎక్కితే మీరు కేసులు పెడతాం, అరెస్టు చేస్తామని చెప్పి బెదిరిస్తారా? మీరు చెప్పింది ఒక మాట కరెక్ట్, ఇక్కడ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని మీ పర్మిషన్తో, పోలీస్ పర్మిషన్తో ధర్నాలు నిరసనలు చేయాలా అని అన్నారు కదా, దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అయితే మీరు ఆ మాట అంటూనే మళ్ళీ పర్మిషన్లు ఇచ్చే ఛాన్సే లేదు, పర్మిషన్ లేవని అంటే మీరు ప్రజల గొంతు నొక్కడానికి ఉన్నారా? ప్రజల్ని అణిచివేయడానికి ఉన్నారా? లేకపోతే ప్రజలందరినీ కూడా సమస్యల పరిష్కారానికి ఒక వాళ్ళకి చేదుడు వాళ్ళు ఉంటామని చెప్పేటటువంటి భరోసాని ఇవ్వదలుచుకున్నారా? ఏదో మీ ప్రకటన నాకు అర్థం కాలేదు. అందుకనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఈ పట్టణం ప్రజల్లో నుంచి లేకపోతే ప్రజా సంఘాలు చేసేటటువంటి నిరసన కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది అని అనుకుంటే, ఎప్పటికైనా మదనపల్లి పట్టణంలో ఒక ధర్నా చౌక్ ఏర్పాటు చేయండి, ఒక స్థలం కేటాయించండి, నిరసనలు వ్యక్తం చేసేదానికి ఒక స్థలం కేటాయించండి, ఆ స్థలంలోనే మీరు ఏదైనా ధర్నాలు ఇవంతా చేసుకోండి, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పండి. ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది. రెండోది, ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్య పట్ల మీరే జోక్యం చేసుకుని ఇరు పక్షాలని కూర్చొని పెట్టి ఆ సమస్య పరిష్కారం అయ్యేదానికి చొరవ చేయండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ అసలైంది ఇవి చేయకుండా మీరు ఇంకా ధర్నాలే చేయకూడదు, నిరసనలే చేయకూడదు అని చెప్పి మాట్లాడితే మాత్రం ఇది ప్రజల గొంతు నొక్కడమే. అది ఈ నొక్కితే మాత్రం ఏదో అణచివేత పడుతుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు సార్. బంతిని ఎంత గట్టిగా బలంగా కిందకి వేసి నొక్కుతామో అంతే స్పీడ్గా కూడా పైకి లేస్తుంది. కాబట్టి ఇది జగమెరిగిన సత్యం. మీరు ఎంత ప్రజల్ని అణచివేయాలని చూస్తే మాత్రం అంతే స్పీడ్గానే ఉద్యమాలు కూడా జరుగుతాయి. తాత్కాలికమైనగా బ్రేకులు పడచ్చు తప్ప ఇదేం ఆగే పరిస్థితి కాదు. మీకు చేతనైతే ప్రభుత్వ పెద్దలతో చర్చించి, అధికారులతో చర్చించి ఆ సమస్య పరిష్కారానికి చొరవ చేయండి. ఆ ఉద్యమాలు జరిగేదానికి